ఏపీ అధికార కూటమిలో నామినేటెడ్ పోస్టుల సందడి నడుస్తోంది ఈ రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టుల జాతర ముగించాలి అనేది ప్లాన్ భర్తీలో ఈక్వేషన్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ మారింది పరిపాలన పరంగా సెక్రటేరియట్ ఎంత బిజీగా ఉంటుందో పోస్టుల విషయంలో కూటమి పార్టీల నేతలు అంతే బిజీగా ఉంటున్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీని విడతల చేపట్టాలని చంద్రబాబు పవన్ పురంధేశ్వరి భావిస్తున్నారు ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పనిచేసిన నేతలు కార్యకర్తల సమాచార సేకరణ జరుగుతోంది కొందరు ఎమ్మెల్యేలు సహా టిక్కెట్లు దక్కించుకోలేని చాలామంది నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు తమకు ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా ప్రయారిటీ లభిస్తుందనేది జనసేనలో జరుగుతున్న చర్చ ఇటు తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ కూడా భావిస్తోంది ఇలా చూసుకుంటూ పోతే ఆశావహులు భారీగానే ఉన్నారు ఈ క్రమంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కూటమి పార్టీల మధ్య బంధం మరింత బలపడేలా ఉండాలే కాని బలహీనపడడానికి బీజాలు పడేలా ఉండకూడదనే భావన మూడు పార్టీల్లో ఉంది ఓవరాల్గా చూస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం పార్టీల మధ్య ఓ ఈక్వేషన్ తేవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం దానికి అనుగుణంగా పదవుల భర్తీ జరిగితే ఇబ్బంది ఉండదని భావిస్తోంది కూటమి దీనికోసం ఎలాంటి కసరత్తు చేస్తారో చూడాలి